ஓம் ஸ்ரீ குருப்யோ நமஹ. ஹரே ஓம். கணானந்தவா கணபதிம் ஹவாமஹே கவிம் கவீனாம் பரஷ்ரவஸ்தமம் ஜேஷ்டராஜம் ப்ரஹ்மணாம் ப்ரஹ்மணஸ்பத ஆனஸ்ருண்வன்னோதிபிஸ்ஸேதசாதனம். ஸ்ரீ மகாகணாதிபதஜே நமஹ. ஸ்ரீ மகாசரஸ்வத்யை நமஹ. ஸ்ரீ குருப்யோ நமஹ. ஹரே ஓம். வந்தே சம்பு உமாபதிம் சுரகுரும். வந்தே ஜகத்காரணம். வந்தே பன்னகபூஷணம் ருகதரம். வந்தே பசூனாம் பதிம். வந்தே சூரியசிஷாங்கவன்ஹிநஜனம். வந்தே முகுந்தப்ரியம். வந்தே பக்தஜனாஸ்ரயஞ்ச பரதம். வந்தே சிவம் சங்கரம். தெலுங்கு ராசி ஃபலால வீட்சிச்சே பிரேட்சகலகு ஹேவளம்பி நாம சம்வத்சர சுபாகாங்கலு. ஹேவளம்பி நாம சம்வத்சரம் அனகா 2017 2018 ஹேவளம்பி நாம சம்வத்சர ராசி ஃபலாலு இப்படி மீக்கு தெரியஜேஸ்துனாரு. இப்படி కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి పునర్వసు 4వ పాదము, పుష్యమి 1వ పాదము, 2వ పాదము, 3వ పాదము, 4వ పాదము. ఆశ్లేష నక్షత్రం 1వ పాదము, 2వ పాదము, 3వ పాదము, 4వ పాదము కలిసి కర్కాటక రాశి ఏర్పడుతుంది. ఇప్పుడు కర్కాటక రాశి ఫలితం. ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అట్లాగే ఆర్థికపరమైనటువంటి సర్దుబాట్లు తప్పనిసరిగా చేస్తారు ఈ సంవత్సరం. వృత్తి ఉద్యోగాల పరంగా పురోగతి చాలా బాగుంటుంది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి ఈ సంవత్సరం. సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయం అవుతుంది. ఆ నూతనంగా పరిచయమైన వ్యక్తులు మీ వ్యాపారంలో భాగస్వాములు అవుతారు. అది ఎంతో అనుకూలిస్తుంది. విద్యా సంబంధమైన విషయాలు, ఉద్యోగ సంబంధమైన విషయాలు, విదేశీయాల సంబంధమైన విషయాలు అనుకూలంగా మారుతాయి. ఈ కర్కాటక రాశి వారు సాంకేతిక విద్యలోనూ వైద్య విద్యలోనూ బాగా రాణిస్తారు. ఈ సంవత్సరం పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆర్థికంగా పురోభివృద్ధి చాలా బాగుంటుంది కర్కాటక రాశి వారి. వ్యాపారంలో రొటేషన్ బాగా చేస్తారు. కొంతమంది వ్యక్తుల్ని నమ్మటం వల్ల వారు వీరిని మోసం చేసే అవకాశం బాగా ఉన్నది. వ్యక్తులను బట్టి ఆలోచించి ఫైనాన్షియల్గా నిర్ణయాలు ఆలోచించి ప్రతి నిర్ణయం కూడా తీసుకోవాల్సి ఉంటుంది. వ్యక్తుల్ని సామర్థ్యాన్ని అంచనా వేయడంలో ఈ కర్కాటక రాశి వారు పొరపడతారు. సామర్థ్యం లేని వ్యక్తుల్ని నమ్మటం వలన ఆర్థికపరంగా కొంత నష్టపోయే అవకాశం ఉన్నది. విలువైన వస్తువులను, ఆభరణాలను ఇంటి వారి కోసం వారిని సంతోషపెట్టడానికి కొనుగోలు చేస్తారు. కొంత ధనం ఖర్చు పెడతారు. నమ్మకస్తులైన పనివారిని నియమించుకుంటారు. అట్లాగే మీకు సంబంధించిన విషయాలు, కొన్ని కుటుంబ విషయాలు బయటికి ప్రొక్కకుండా కొంత జాగ్రత్త వహిస్తారు. సంతాన పురోభివృద్ధి బాగుంటుంది. విద్యా విషయాల్లో వృద్ధిని సాధిస్తారు. క్రీడా సాంస్కృతిక రంగాలలో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తారు మీరు కర్కాటక రాశి వారు. అర్హులైన వారికి, వివిధ రంగాల వారికి సన్మానాలు, సత్కార్యాలు మీ చేతుల మీద నుంచి చేస్తారు. అది మీ మానసిక స్థితికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది. మీరు అనుకున్న చోటకి తప్పనిసరిగా బదిలీ అవుతుంది. ప్రాంతీయ అసమానతలు మీపై ప్రభావం చాలా ఉంటుంది. ప్రభుత్వపరంగా, ప్రైవేటు పరంగా మీకు రావలసిన బిల్లులు సమయానికి చేతికందుతాయి. గతంలో మీరు చేసిన రుణాలు తీరుస్తారు. కొన్ని పనులు అనుకోని విధంగా మీ చేతికి అందుతాయి. దానివల్ల ఎంతో ధనలాభం చేకూరుతుంది. మీ రాజకీయ వ్యూహం ఫలిస్తుంది. ముఖ్యమైన నాయకుల వల్ల, కొంతమంది అధికారుల వల్ల మీరు అనుకున్నటువంటి పనులని చేయగలుగుతారు. మీరు మీ పిల్లలకు ఇచ్చిన మితిమీరినటువంటి స్వేచ్ఛ మీ మీద ఆరోపణలకు దారితీస్తుంది. పిల్లల విషయంలో జాగ్రత్త అవసరం. ఎవరో మిమ్మల్ని తక్కువ చేస్తున్నారన్న భయం ఈ రాశివారిని వెంటాడుతూ ఉంటుంది. ఆత్మన్యూనతా భావాన్ని మీరు అధిగమించాలి ఈ సంవత్సరం. గృహంలో మంచి వాతావరణం కోసం
గొడవలు పడకుండా ఉండడం కోసం మీరు చాలా విషయాలు రాజీపడి నడుచుకుంటారు. మీ ఇంటి గురించి ఆత్మీయులతో కూడా మీరు చర్చించరు. కడుపు చించుకుంటే కళ్ళ మీద పడుతుంది కదా అని మిన్నకుంటారు. దూర ప్రాంతం బంధువుల వల్ల, స్నేహితుల వల్ల మీకు కొంత ఊరట లభిస్తుంది ఈ సంవత్సరం. మీ సమస్యలు ఇతరులకు చెప్పడం వల్ల గౌరవం పోతుంది అని భావించి మిన్నకుంటారు. అట్లాగే మీ సమస్యలను మీరే పరిష్కరించుకుంటారు. అంతరాత్మకు మానవ స్థితికి మధ్య సంఘర్షణ ఏర్పడుతుంది. 10 మందిని బ్రతిమలాడి పని చేయించుకుంటే కన్నా ధనం ఖర్చు పెట్టి లంచం ఇచ్చి పని చేయించుకుంటే మీరు అన్న భావనకి మీరు వచ్చేస్తారు. విదేశాలలో ఉన్నవారు స్వదేశానికి రావాలి అని గట్టి నిర్ణయం తీసుకుంటారు. కొంతమంది ఉద్యోగస్తులు వాలంటరీ రిటైర్మెంట్ గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. అట్లాగే వారు ఇతర హక్కుల కోసం వీరు పోరాటం చేస్తూ ఉంటారు. అంతరాత్మ సాక్షికి కొన్ని ప్రయోజనాలను పక్కన పెట్టి ముందుకెడతారు. అది మీకు ఇబ్బందిని కలుగజేస్తుంది. కానీ మీ మనస్సాక్షిని వదిలి మీరు ఏ పని చేయలేరు. తప్పనిసరి పరిస్థితుల్లో మీ సామాజిక వర్గం పేరును మీరు వాడుకుంటే పరిస్థితి వస్తుంది. బ్రతిమలాడినా కాని పనులు భయపెట్టి ఆ పనులను పూర్తి చేసుకోగలుగుతారు. మీరంటే ఓ విధమైన భయం, గౌరవం ఏర్పడే పరిస్థితి మీరు తెచ్చుకుంటారు. కొన్ని విషయాలను కాలానికే వదిలేయడం మంచిది అని చెప్పి నిర్ణయం తీసుకుంటారు. నూతన వాహన యోగ్యత లభిస్తుంది. జీవితాన్ని మరొక కోణంలో ఆవిష్కరించాలి, కొత్త పురోభివృద్ధిని సాధించాలని తాపత్రయపడతారు. ఆశలు ఊహలు నెరవేరాలంటే దైవానుగ్రహం కావాలని చెప్పి గ్రహిస్తారు. దైవబలాన్ని సంపాదిస్తారు. తప్పనిసరిగా న్యాయబద్ధమైన కోరికలు మీ సోదర సోదరి వర్గానికి సహాయం చేయడానికి వేరొక అనుమతి తీసుకోవాల్సి వస్తుంది. అది మీకు ఎంతో బాధ కలిగిస్తుంది. కొన్ని సందర్భాల్లో వైవాహిక జీవితం బంగారు సంకెళ్ళు వేస్తుంది అని చెప్పి ఆలోచన వస్తుంది. మీ ఆశ నిరాశ అవుతుంది. గృహశాంతి కోసం మీరన్నీ కూడా సర్దుకొని పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మోసకారి మాటలు చెప్పేవాళ్లను, భజన బృందాలను మీరు దూరంగా ఉంచుతారు. దురుసుగా మాట్లాడే విధానానికి స్వస్తి పలుకుతారు. ఎంతో ప్రశాంతంగా జీవనాన్ని సాగిస్తారు. అట్లాగే కోపాన్ని అదుపులో ఉంచుకొని ముందుకు వెళ్ళడం చాలా మంచిది. మీరు చేసే రహస్య వ్యూహాలు, ప్రతి వ్యూహాలు మీకు మంచి ఫలితాన్ని ఇస్తాయి. గతంలో వృత్తి ఉద్యోగపరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వ్యక్తులు మీ చేతికి దొరుకుతారు. వారిపై మీ ఆధిపత్యం తప్పనిసరిగా ప్రదర్శిస్తారు. అట్లాగే వారు మీపై చేసే ఏదైతే ద్రోహం ఉంటుందో దానికి ప్రతి వ్యూహం పన్ని వారిని జయించి మీరు ఆనందిస్తారు. జీవితంలో ఎవరిని కూడా క్షమించకూడదు అనేటువంటి నిర్ణయాన్ని తీసుకొని దాన్ని అమలుపరుస్తారు. సామాజిక పరిస్థితులు, ప్రాంతీయ భేదాలు మీపై చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. గతించిపోయిన రక్త సంబంధ విషయాలు మీకు గుర్తుకు వచ్చి మానసిక ఆందోళన కలిగిస్తాయి. ఎవరో చూడకుండా మీలో మీరే బాధపడుతూ ఉంటారు. మనస్సు, ఆంతర్యం, నిర్వేదం ఇవన్నీ కూడా మీలో మీరే బాధపడుతూ బయటికి గంభీరంగా వ్యవహరిస్తూ ఉంటారు. వృత్తి ఉద్యోగాల పరంగా అదనపు బాధ్యతలు వేరొక వారికి అప్పగిస్తారు. మీ నుంచి సంక్రమించిన ఈ అధికారాన్ని ఎదుటి వ్యక్తులు దాన్ని పూర్తిగా వాడుకుంటారు. ఎదుటి వ్యక్తులు మీ నుండి పొందిన సహాయాన్ని గుర్తుపెట్టుకొని వేరొక వాళ్లకు మేలు చేస్తారు. అది ఎంతో మీ మానసిక శాంతికి తోడ్పడుతుంది. ఎన్ని రకాల బెదిరింపులు వచ్చినా మీ ఆత్మసాక్షికి సమాధానం చెప్పుకొని ఎంతో ధైర్యంగా ఈ కర్కాటక రాశి వారు ముందుకు వెళతారు. మీరు ఎవరికి లొంగి మనిషి కారు అని అందరికీ కూడా అర్థమవుతుంది. శత్రువర్గం మీ బలహీనతలను వెలుగుతీసి ఏదో సాధించాలని ప్రయత్నిస్తారు, కానీ శత్రువర్గం విఫలమవుతుంది. మొత్తం మీద మీ శత్రువర్గం బలహీనపడుతుంది. అధికారం చేతిలో ఉన్నప్పుడు
నిష్పక్షపాతంగా వ్యవహరించి ధర్మంగా ధర్మబద్ధంగా నడిపించడమే కరెక్టు అని చెప్పి నిర్ణయం తీసుకొని దాన్ని అమలుపరుస్తారు. మీ జ్యేష్ఠ సంతాన పురోగతి బాగుంటుంది అది చూసి మీరు ఎంతో ఆనందిస్తారు. మీ జ్యేష్ఠ సంతానం వృద్ధి మీ మానసిక శాంతికి ఎంతో ఆనందం కలిగిస్తుంది. ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం మంచి ఉద్యోగం లభిస్తుంది. అట్లాగే ఆర్థిక పరంగా కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. పునర్వివాహ విషయంలో అనుకున్న విధంగా ప్రయత్నాలు చేసి సఫలీకృతం అవుతారు. ఈ రాశివారికి అన్ని రకాలుగా ఈ సంవత్సరం గ్రహస్థితి ఎంతో అనుకూలంగా ఉంది.